తెలంగాణ శాసనమండలి చైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ప్రశాంతరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్కు చేరుకున్న గుత్తా సుఖేందర్రెడ్డి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు శాసనమండలి సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలు శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి వరుసగా రెండో పర్యాయం కూడా మండలి చైర్మన్ ఎన్నిక కావటం లాంఛనమే అయింది. రెండవసారి చైర్మన్ గా అయ్యే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శాసన పరిషత్తులో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా నా ఎన్నికకు ఏకగ్రీవం కావడానికి వాళ్ళు నా పేరును ప్రతిపాదించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శాసన పరిషత్తు అధ్యక్ష స్థానంలో సరైనటువంటి న్యాయపరంగా, ధర్మపరంగా, చట్టపరంగా సభను నిర్వహించడంతో పాటు గతంలో 21 సంవత్సరాలు చైర్మన్గా చేసి ఉన్నాను కాబట్టి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమాన దృష్టితో వ్యవహరిస్తానని మనవి చేస్తా ఉన్నాను.